మనం కొనుక్కునే చీరలోనైనా డ్రెస్సులోనైనా చిన్న తేడా వస్తే ఆ బార్డర్లోనో రంగులోనో చిన్న తేడా వస్తేనే తట్టుకోలేం. కాళ్ళ చిన్న ముళ్ళుగుచ్చుకుంటే అరే ఇలేళ్ళు ఆడిపోతాం. కొంతమంది అయితే లైఫ్లో వచ్చే చిన్న చిన్న వాటికే భయపడిపోయి ప్రాణాలు తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. గట్లాంటిది తను జీవితం అంతా ఏం చేయలేను, ఎవరిని చూడలేను, ఎవరిని గుర్తుపట్టలేను అనుకుంటే గొంతుని రూపాన్ని ఊహించుకోవడం తప్ప కన్న తల్లిని కూడా కళ్ళారా చూసుకోలేని పరిస్థితి ఉంటే అట్లాంటి వాళ్ళని అసలు మనం ఊహించుకోగలమా? అట్లాంటి పరిస్థితి అసలు ఊహించుకోగలమా? ఊహించుకోలేం. మనం నిద్రలో చిన్న సప్పుడైతేనే ఉలిక్కిపడి నిద్రలేసి అరే ఏమైంది 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 అనుకొని చూసుకొని మళ్ళా సప్పుడు శంక వండుకుంటాం. గట్లాంటిది జీవితం అంతా అంధకారంలోనే ఉండాలంటే గట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించరు మనసు పెట్టి. మనం చచ్చిపోతే నిప్పుల్లో గాలిపోయే శరీర అవయవాల మీద ఎందుకు మనకంత ప్రేమ? గదే కనుక మనం దానం చేస్తే ఎంతోమందికి ఎంతోమందికి కళ్ళు వచ్చి వాళ్ళ జీవితాలు మంచిగా ఉంటాయి కదా. గట్ల మీరు కూడా అందరూ ఆలోచించాలి, ఆలోచించి అవయవ దానం చేయాలి. ఆలోచిస్తారు కదా? అవుమల పటాకి పార్వతి చెప్పిందంటే ఆలోచిస్తారు. మరి పల్లె పలుకులు అంటే పటాకి పర్వతి, పటాకి పర్వతి అంటే #పీపీ.